అడవి జంతువుల ద్వారా నష్టపోయిన పంట పరిహారం వెంటనే పంట నష్టాన్ని వెంటనే హుస్నాబాద్ మండలంలో ఉన్నటువంటి వ్యాపార మార్కెట్ యార్డ్ లో తేదీ 13 నాడు హైదరాబాద్ లో పేడ్ గౌన్ లో తలపెట్టిన రైతు గర్జనను విజయవంతం చేయడానికి హుస్నాబాద్ రావడం జరిగింది। వాతే కిసాన్ సంఘం జిల్లా కార్యకర్తలు రావడం జరిగింది। ఈ కార్యక్రమంలో మరి ఇప్పుడు మార్కెట్ కమిటీ యార్డ్ లో రైతులమంతా ఉన్నాం ఇక్కడ। ఇప్పుడు ప్రభుత్వము కోతలు వచ్చినా గాని రైతు కొనుగోలు కేంద్రాలను స్టార్ట్ చేయక లేట్ చేసింది। మునుగోడు ఎలక్షన్లు పెట్టి మునుగోడు ఎలక్షన్లు దుష్టి అంతా పెట్టి రైతులను ఇబ్బంది పాలు చేయడం జరిగింది। ప్రభుత్వం వెంటనే రైతులపై కొనుగోలుపై ఆంక్షలు లేకుండా తక్షణమే కొనుగోలు ప్రారంభించి రైతులకు ఇబ్బంది లేకుండా ఒకటి రెండు మూడు రోజులే రైతులను మార్కెట్ నుంచి ఇంటికి పంపే ప్రయత్నం చేసి రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది। అలాగే రైతులకు ఎలక్షన్ల టైంలో తెలంగాణ ప్రభుత్వం రైతులకు 100 రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి ఆమేయం జరిగింది। ఏ ఒక్క రైతు కూడా మాకు రుణమాఫీ చేయాలని అడగలేదు, అడగకున్న ప్రభుత్వమే హామీ ఇవ్వడం జరిగింది। ఇట్టి హామీని ఒకేసారి ఏక మొత్తంలో ఒకేసారి 100 రూపాయల వరకు రుణమాఫీ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది। ఇప్పటికీ 8 సంవత్సరాల ప్రభుత్వం వచ్చి 25,000 ఒక సంవత్సరానికి 25,000 సంవత్సరం 20,000 చెప్పడం జరుగుతుంది కాబట్టి అంటుంది తప్ప చేయడం మాత్రం లేదు। బ్యాంకులో పోతే రైతుకు తీసుకున్న రుణమాఫీ రెట్టింపు అంతకంటే ఎక్కువ రైతు రుణమాఫీ రైతుల మీద అట్లే ఉంటుంది కానీ ప్రభుత్వం చేసిన రుణమాఫీ మాత్రం ఇప్పుడు అయితే ఏం లేదు। వెంటనే ఏక మొత్తం ఒకేసారి రుణమాఫీ చేసి రైతులను ఆదుకోవాలని చెప్పి డిమాండ్ జరుగుతుంది। అట్లే 24 గంటల కరెంటు కావాలని చెప్పి ఏ రైతు కూడా ప్రభుత్వాన్ని అడగలేదు। నేనే 24 గంటల కరెంటు ఇస్తున్నా చెప్పి ప్రభుత్వం చెప్పింది। మీరు ప్రభుత్వం చెప్పిన ప్రకారము నవంబర్ 13 తేదీన పరేడ్ గ్రౌండ్ లో భారతీయ కిసాన్ సంఘ ఆధ్వర్యంలో రైతాంగ సమస్యల మీద ఏదైతే ఉందో పోరాటం చేస్తున్నామో దాని గురించి చలో రైతు గర్జనను విజయవంతం చేయాలని హుస్నాబాద్ ప్రాంత రైతులందరినీ కూడా మేము కోరడం జరుగుతుంది। హుస్నాబాద్ లో రైతులకు చాలా సమస్యలు ఉన్నాయి। వడ్లు కొందామంటే ఒక సమస్య ఉన్నది, వడ్లు అమ్ముకుందామంటే సమస్య ఉన్నది, వడ్లు పండించుకుందామంటే ఒక వడ్లే కాదు రైతాంగానికి కావాల్సిన అన్ని వస్తువులు ఏదైనా పండించుకుందామంటే ఒక దిక్కు కోతులు అడవి పందులు వన్యమృగాలతో పాటుగా అకాల వర్షాలతో చాలా మంది రైతులు చాలా ఇబ్బందులు పడుకుంటూ కొనలేక కొరివిలేక చనిపోయే పరిస్థితి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రైతాంగం ఉన్నది। కాబట్టి ఈ రైతుల యొక్క సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి రాష్ట్ర ప్రభుత్వం యొక్క మెడల్ వంచి ఏదైతే వాళ్ళు ఇచ్చిన ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీలను వెంటనే నిలబెట్టాలనే ఉద్దేశంతో ఈ రోజు 13వ తారీఖున పరేడ్ గ్రౌండ్ లో జరిగే ఏదైతే బహిరంగ సభను విజయవంతం చేయాలని హుస్నాబాద్ రైతాంగాన్ని మేము కోరడం జరుగుతుంది। ముఖ్యంగా ఏంటంటే సిద్దిపేట భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా ఏదైతే పాలక బాడీ ఉందో ఆ బాడీ కూడా ఈరోజు హుస్నాబాద్కు వచ్చి రైతాంగానికి ఎంతో ఏదైతే వాళ్ళ యొక్క సమస్యలు ఉన్నాయి ఆ తర్వాత రైతులకు ఎలా పరిష్కరిస్తాయి అనేది కూడా చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది। కాబట్టి రైతులారా ఇప్పటికైనా మీరు ఆలోచించండి భారతీయ కిసాన్ సంఘ